మహీ గాడి కొత్త బైక్ ను పేల్ చేయండిరా. బైక్ రేసింగ్ కి ఇప్పుడెలా పోతావు మహీ? ఏందోనే ఆ గుండు బాసు సరిగ్గా జీతాలే ఇవ్వడు. అవునుమే, ఆ గుండు బాసు గాడి గుండు పగలు కొడితే మనకున్న శని పోతుంది. అవునే కార్తీక్ బాబు దీప ఏంటి అలా గొడవ పడ్డారు? ఆ కర్రి పాప వల్లే గొడవ పడ్డారే. కాదు, ఆ ఎర్ర పాప వల్లే వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. మీ ఇద్దరు రాంగే, మౌనిత వల్లే వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. మే, నేను నీ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ రాగానే ఛానల్ మార్చేసే రకం కాదు. ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు? అక్క ఇంటికి వెళ్దామా? హా వెళ్దాం, నువ్వు కొంచెం వెయిట్ చేయి తమ్ముడు, ఆఫీస్ మ్యాటర్ మాట్లాడుతున్నాం. సరే అక్క. మీలాగా నేను అడ్వర్టైజ్మెంట్ రాగానే ఛానల్ మార్చేదాన్ని కాదే నేను. నేను డైలీ సీరియల్ చూస్తా తెలుసా? ఇప్పటికి 1 అవర్ అయ్యింది. ఏందబ్బా ఎంతసేపు మాట్లాడతారు? ఆ ఆఫీస్ మ్యాటర్స్ అక్క ఎంతసేపు మాట్లాడతావు? ఇంటికి వెళ్ళాక ఫోన్లో మాట్లాడుకుందులే, రా అక్క ఇంటికి పోదాము. హా వెళ్దాం రా మహి, అలా నువ్వు ఊరికే నిలబడే బదులు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదరా. ఏమైనా మాట్లాడాలా? అవును మహి. అయితే నీ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఐ లవ్ యు. ఏంట్రా తమ్ముడు అలా అన్నావు? ఏదో ఒకటి మాట్లాడమన్నావు కదా అక్క. అంజలి మహి అన్న దాంట్లో తప్పేం ఉంది? ఏంటి తప్పేం లేదా? అవును లవ్ యు టు తమ్ముడు. ఏంటి హాయ్ బై. ఏ రమదన్ రేస్ కి సెలెక్ట్ అయ్యావా? ఆ సెలెక్ట్ అయ్యాను డాడ్. ఎలాగో గెలిచేది నువ్వే, ఫైనల్ రేస్ కి వెళ్ళేది నువ్వే, ఇంకా గెలిచేది కూడా నువ్వే. డాడ్ నేను కాదు. ఎవడ్రా మరి? మహి. వాడేం చేస్తాడ్రా పిల్లకాయ? డాడ్ నేను ఇంతకు ముందే వాడితో బైక్ రేసింగ్ లో ఓడిపోయాను. ఏంటి వాడు అంత బాగా బైక్ రైడింగ్ చేయగలడా? అవును డాడ్. ఆ మహిగడ్ నీ క్లాస్మేటా? ఇంతకు ముందు క్లాస్మేట్, ఇప్పుడు వాడు బైక్ మెకానిక్. ఏంటి చిచి నా పరువు తీసారా? ఆఫ్టర్ ఆల్ ఒక బైక్ మెకానిక్ గారి చేతిలో ఓడిపోయావా నువ్వు? సారీ డాడ్. మీరే ఏదో ఒకటి చేసి నన్ను బైక్ రేసింగ్ లో గెలిచేటట్టు చేయండి డాడ్. ఏదో ఒకటి చేయక చేస్తానా? అరే మహి. సార్ బైక్ రేసింగ్ కి అప్లై చేయడానికి వచ్చాం. ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఇంకొక ప్లేస్ ఉన్నది. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు సార్? మదన్, హర్ష. మీకు ఆ ప్లేస్ రావడం కష్టం బాబు, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత అప్లై చేయండి. లేదు, ఖచ్చితంగా ఆ ప్లేస్ మహికి వస్తుంది సార్. సరే చూద్దాం, డీటెయిల్స్ చెప్పండి. నేమ్? మహేంద్ర సార్. మహి నువ్వేం పని చేస్తావు? బైక్ మెకానిక్ సార్. ఏంటి బైక్ మెకానికా? అవును సార్. ఆఫ్టర్ ఆల్ బైక్ మెకానిక్ గాడివి, నువ్వు ఎలా సెలెక్ట్ అవుతావు? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, అప్పుడు టీ షాప్ లో పని చేసిన పిల్లవాడే ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు సార్. అబ్బా బాగానే చెప్పావురా. రేపు బైక్ రేసింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం నువ్వు సెలెక్ట్ అవుతావో అవ్వవో. ఓకే సార్. పద మహి. ఆ పదరా. సారీ నేను అలా మాట్లాడ ఉండకూడదు. ఇట్స్ ఓకే సార్. మహి నువ్వు సెలెక్ట్ అయ్యావు. థాంక్స్ సార్.
అన్నా 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 ఏంట్రా మహిగాడు బైక్ రేసింగ్ కి సెలెక్ట్ అయ్యాడు అయ్యాడా అవ్వని రే నీతో ఒక పని పడింది ఏం పని చేయాలి చెప్పన్నా మన మదన్ గాడు మన ఊర్లో బైక్ రేసింగ్ కి వెళ్తున్నాడు ఆ బైక్ రేసింగ్ లో నా కొడుకు మదనే గెలాలి అంటే మదన్ తో బైక్ రేసింగ్ వచ్చే ఇద్దరిని వేసేమంటావు అంతే కదన్నా వద్దురా వాళ్ళని బైక్ రేసింగ్ గెలవకుండా చేయి చాలు సరే అన్న ముఖ్యంగా మహి అనే ఒకడున్నాడు వాడిని అసలు రేస్ కే రానివ్వకూడదు వాడు మనిషే కదన్నా దేవుడు కాదుగా పిల్లలు దేవుడితో సమానం అంటారా అర్థమైందన్నా మహీ ఎవరు మీరు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు మేమెవరైతే నీకేమిరా ఎందుకు నిలబడినారా అడ్డంగా రే వినోద్గాడు నీ ఫ్రెండే కదా అవును వినోద్ నా ఫ్రెండే నీకు వాట్సాప్లో వీడియో పంపినా చూడు నీ ఫ్రెండ్ అక్కడ నా మనుషుల దగ్గర ఉన్నాడు నువ్వు ఇంకో అరగంటకి అక్కడికి వెళ్ళకపోతే నీ ఫ్రెండ్ని లేపేస్తారు ఏంటి నా ఫ్రెండ్ని వదిలేయండి నీ ఫ్రెండ్ని ఏం చేయకూడదంటే నువ్వు నీ బైక్ని ఇక్కడే వదిలేసి వెళ్ళి నీ ఫ్రెండ్ని కాపాడుకోపోరా టైం లేదు నీకు నీ ఫ్రెండ్ కావాలా బైక్ కావాలా నాకు నా ఫ్రెండే కావాలి మహీ గాడి కొత్త బైక్ను పేల్చేయండిరా బైక్ రేసింగ్కి ఇప్పుడెలా పోతావు మహీ మహీ గాని బైక్ని ఫోటోలు తీసి అన్నకి మహీ గానికి పంపండిరా ఓకే బాస్ ఎవర్రా నువ్వు రే మీ దగ్గర ఉన్నది నా ఫ్రెండేరా అయితే ఏం చెప్తావురా మీరు ఇలా అయితే నా మాట వినర్రా రాలా వినోద్ థ్యాంక్స్ రా మహి థ్యాంక్స్ ఎందుకు నువ్వు నా ఫ్రెండ్వేరా అన్నట్లు మహి బైక్ ఎక్కడా నా బైక్ని పేలు చేశారు రా ఏంటి ఎవడో వాడు నీకు నీ ఫ్రెండ్ కావాలా బైక్ కావాలా అని బెదిరించాడు అందుకే నా దగ్గర ఇప్పుడు బైక్ లేదురా మరి ఇప్పుడు బైక్ రేసింగ్కి ఎలా వెళ్తావురా మహి 2 ఇయర్స్ తర్వాత మహి నీలాంటి ఫ్రెండ్ అన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా నా బైక్ తీసుకోరా నీ బైకా తీసుకోరా మహి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత బైక్ రేసింగ్ ఉంటుంది అర్థం చేసుకోరా వద్దురా ఇదిగోరా నువ్వు నా బైక్ తీసుకోకపోయావా నా మీద ఒట్టే సరే తీసుకుంటాలే అలా అన్నా బాగుంది బైక్ ఎలా ఉంది నాన్న చాలా బాగుంది మహి రేసు తప్పకుండా గెలవాలి మహి నా 10 ఏళ్ల కోరిక నువ్వు నిలబెట్టాలి మహి ఆ నాన్న తప్పకుండా గెలుస్తా
రారా మహి, అన్ని రెడీ చేసుకుందు. అక్క ఏమైందిరా? నా కోబ్రా బైక్ ఏమైందక్క? పోయింది కదరా నీ బైక్. నా బైక్ ఎక్కడికి పోలేదు అక్క, అక్కడే ఉంది. ఏది ఏది ఎక్కడ ఉంది మహి నీ బైక్? ఇక్కడ నువ్వే చూడరా. ఇది నా బైక్ లేదే ఇక్కడ అక్క. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. బైక్ రేసింగ్కి వెళ్తున్నావు అని హ్యాపీగా ఉన్నావు, మరి బాధగా ఎందుకు ఉన్నావురా? 10 ఇయర్స్ కోరిక కొత్త బైక్ తెచ్చుకొని దాంతో బైక్ రేసింగ్కి పోవాలని. కానీ ఇప్పుడు తమ్ముడు ఏడవకురా, కొత్త బైక్ తెచ్చుకున్న 2 రోజులకే మహి ఏడవకురా. నీ పక్క నోడి బైక్ టైర్ పంచర్ చేశాం అన్నా, అన్ని సెట్. ఆ మహిగాడు రాడు. ఇక నేనే గెలిచేది. హాయ్ రా మదన్. హాయ్. 5 4 3 2 1 గో. నేనే వెళ్తాను. చచ్చా ఊడిపోయానే. ఈ బైక్ రేసింగ్లో గెలిచిన వాళ్ళు బర్ముడాలో జరగబోయే ఫైనల్ రేస్కి వెళ్తారు. ఆ ఫైనల్ రేస్లో గెలిచిన వాళ్ళకి 3 లక్ష రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తారు. అలాగే ఇంటర్నేషనల్ రేసెస్లో కూడా ఛాన్సెస్ వస్తాయి. కంగ్రాచులేషన్ మదన్, యు ఆర్ ది విన్నర్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మదన్, నువ్వు మర్నాడు బర్ముడాకి వెళ్తున్నావు. బర్ముడాకి పోయేది మదన్ కాదు సార్. ఎవరమ్మా మీరు? అక్క ఫ్రెండ్ కదా. నేను మహి ఫ్రెండ్ని సార్. చెప్పు సార్. మీకు వాట్సాప్లో వీడియో పంపిన, చూడండి. మా మహిని మదన్ కావాలనే బండి మీద నుంచి పడేలా చేశాడు సార్. అది నేను చూశాను సార్. నా బ్రదర్ వీడియో తీశాడు సార్. మదన్ చీటింగ్ చేసి గెలవడం వల్ల మదన్ని బైక్ రేసింగ్లో 2 ఇయర్స్ దాకా బ్యాన్ చేయడం అయినది. మిస్టర్ మహి, యు ఆర్ ది రియల్ విన్నర్. మీరు మర్నాడు బర్ముడాకి వెళ్తారు. థ్యాంక్ యూ సిస్టర్ హెల్ప్ చేసినందుకు. వెల్కమ్ మహి. మహి, మహి. మదన్ లోపలికి రారా, మాట్లాడదాం. సరే. సారీ రా మహి. సారీ ఎందుకురా? నిన్ను ఎలాగైనా ఓడించాలని అప్పుడు అలా చేశా. సారీ రా మహి. ఇట్స్ ఓకే రా. అన్నట్లు మహి నీ బైక్ పోయిందంట కదా. అవునరా మదన్, ఎవరో నేను బాగుంటే చూడలేక నాపై కక్ష కట్టుకొని నా బైక్ని పేల్చేశారా. సారీ రా మహి. సారీ ఎందుకురా మదన్? ఆ కక్ష కట్టుకుంది ఎవరో కాదురా నేనే. నువ్వు ఎందుకు చేసావురా అలా? నన్ను నువ్వు కొన్ని రోజుల కిందట నీ నాన్న కోసం నన్ను బైక్ రేసింగ్లో ఓడించావు కదా, అందుకే నేను ఈ బైక్ రేసింగ్లో నిన్ను ఎలాగైనా రాకుండా చేద్దామనుకున్నారా?
సారీ మహి, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఏం మహి, నాపైన కోపం రావడం లేదా? కోపం రావడం లేదురా, నాకు నా మిడిల్ క్లాస్ లైఫ్లో ఇలాంటివన్నీ అలవాటు అయిపోయాయిరా. మహి, నా నుంచి నీకు చిన్న గిఫ్ట్ కాదనకూడదు. సరేరా, నా వల్లే నువ్వు నీ బైక్ పోగొట్టుకున్నావురా, కాబట్టి నేను నీకు కొత్త కోబరా బైక్ కొన్ని షోరూంలో పెట్టా. రేపు పొద్దున్న తీసుకో మహి. వద్దు అని మాత్రం అనకు మహి, ఈ గిఫ్ట్ నువ్వు తీసుకోవాల్సిందే. సరే, థ్యాంక్స్ రా. మన ఊరి తరపున బైక్ రేసింగ్కి వెళ్తావుగా మహి, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. వెళ్ళొస్తా, బాయ్ మహి. బాయ్ రమదాన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ నాన్న. మహి, వస్తున్నారా? ఇక వెళ్దామా? బాయ్ బాయ్ రా. బాయ్. త్రీ టూ వన్ గో. ఇప్పుడే అందిన తాజా వార్త, బైక్ రైడింగ్లో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయగలిగిన పరిగెత్తికురాలు మహి. మహి బైక్ రైడింగ్కి అందరూ ఫిదా అయి ఫ్యాన్స్ అయిపోయారు. బైక్ రేసింగ్లో గెలిచి నేను టీవీలో వస్తానమ్మా. నాన్న, మీకు గుర్తుందా ఇక్కడ ఏం జరిగిందో? హా, గుర్తుంది మహి. ఏం జరిగింది మహి ఇక్కడ? ఏం జరిగిందంటే, అదే అక్క జరిగింది. వన్ మోర్ టైం థ్యాంక్స్ నాన్న, అప్పుడు నాకు బైక్ కొనడానికి డబ్బులు ఇచ్చినందుకు. ఏంట్రా మహి నువ్వు? హలో మహి, నువ్వు అప్పుడు బైక్ కొనడానికి నేను కూడా నీకు డబ్బులు ఇచ్చాను, కాబట్టి నాకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఫస్ట్ నీ ఫ్రెండ్కి నా ఫ్రెండ్కి థ్యాంక్స్ అక్క. అలాగే నీకు నాకు నీకు ఒక దండం అక్క. జల్దీ పెళ్లి చేసుకో, నీ పీడ వదిలిపోద్దు నాకు. ఎంత మాట అన్నావురా, ఆగరాగు. రే, నిన్ను వదిలిపెట్టాను రా, ఆగురా, ఆగు. పెళ్లి చేసుకోవాలా? నీకు పెళ్లి చేస్తా, ఆగరాగు. రే, ఆగురా. నేను దొరకనుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చిన అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఈ షార్ట్ ఫిలింకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.